వాడికి మద్దతు పలుకుతూ ఉత్తరాంధ్ర నలుమూల నుంచి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు రామ భక్తులకు అందరికీ కూడా నా శిరసు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. 3 రోజుల క్రితం ఈ ప్రాంతంలో ముఖ్యంగా రామతీర్థంలో జరిగినటువంటి సంఘటన హిందువులు మనోభావాలకే ప్రాణం తీసినటువంటి విధంగా అయింది. అటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఏ మతం వారికి ఎప్పుడు ఆపద వచ్చినా మేము ఉన్నామని చెప్పడానికి ముఖ్యంగా హిందువులకు అందరికీ కూడా సపోర్ట్ చేయడానికి ఈ రోజు మన మధ్యలో వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మన ప్రాంత వాసుల అందరి తరఫున కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి సమయం కూడా తక్కువ ఉంది కాబట్టి మరి ముఖ్యంగా మనం ప్రశ్నించాల్సినటువంటిది ఈ రోజు మనకున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన వెంకన్న స్వామి భక్తులైనా సరే ఎప్పుడు ఒక క్రిస్టియన్ కి గాని ఒక చర్చికి గాని ఒక మసీదుకి గాని ఒక ముస్లిం కి గాని ఒక దళితుడికి గాని ఒక మహిళకి గాని ఒక రైతుకి గాని ఎటువంటి ఇబ్బందులు కానీ ఎప్పుడు కూడా కలగలేదు. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన దేవాలయాల మీద సుమారు 150కి పైగా ఉన్నటువంటి దేవాలయాల మీద విగ్రహాల మీద దాడులు జరుగుతుంటే మీరు అక్కడ కూర్చొని ఏం చేస్తున్నారన్నది కనీసం ఎంత పెద్ద ఎత్తున ఇటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు ఒక ముఖ్యమంత్రిగా స్పందించి ఇది జరుగుతున్నటువంటిది తప్పని కూడా చెప్పలేనటువంటి దత్తమ్మ ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి గారిని. విశాఖపట్నంలో భూములు కబ్జా చేయడానికి మాత్రం మీకు బకాసులు కావాలి, భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో దానికి మీకు నాయకులు కావాలి. ఎక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉంటే వాళ్ళని అవమానించడానికి వాళ్ళకి ఇబ్బంది పెట్టడానికి మీకు మీ నాయకులు కావాలి. కానీ మా శ్రీరాముడిని రక్షించడానికి మీ నాయకులు లేరా అన్నది కూడా ఈ రకంగా ఇబ్బందులు జరుగుతుంటే ఒక్కరు కూడా స్పందించకుండా మళ్లీ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ అడుగు పెడతారంటే మీరు టెంటలు వేసుకోవడాలు, మీ నాయకులు పెంచుకోవడాలు, మెట్లెక్కడాలు తప్పితే చంద్రబాబు నాయుడు గారు రాకపోతే ఇక్కడ రామతీర్థం ఇక్కడ శ్రీరాముడి గురించి అసలు పట్టించుకునే నాదుడు మీ ప్రభుత్వంలో లేడా అని. పోలీసులు కూడా మీరు కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. కొంతమంది వ్యక్తులు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చెప్తున్నారని చెప్పి ఆయన మాటలు విని ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని మీరు అందరూ కూడా పూర్తి చేస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. శ్రీరాముడు గారికి ఈ రకమైనటువంటి అపకారం జరిగినప్పుడు ఎక్కడ పోలీసులు ఉన్నారని నేను ప్రశ్నిస్తున్నాను. అదే రకంగా విజయసాయి రెడ్డి గారికి వస్తే తెరలేపి ఆ విగ్రహం చూపించినప్పుడు మీరు ఉన్నారు. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడి కింద ఈ సమస్య తెలుసుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఒక భరోసా కల్పించడానికి వస్తే ఎక్కడున్నారు మీ పోలీసులు అనేది కూడా నేను అడుగుతున్నాను. మీరు కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు అవమానించాలి, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలని దారి పొడవునా కూడా ఆకంటాలు కల్పించారు. కానీ ఒక్కసారి ఆయన వెంట ఉన్నటువంటి సైన్యం చూడండి, సైన్యం పెరుగుతుంది, సహించే ప్రసక్తి లేదు. కాబట్టి మీరు దయచేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఒక అడుగు ముందుకు వేస్తే మేము కూడా మీకు సహకరించి ముందుకు నడుస్తాం. ఇటువంటి కార్యక్రమాలకి మీరు తోడ్పాటు ఇస్తే మా సహనాన్ని కూడా పరీక్షించినటువంటి వాళ్ళు అవుతారని కూడా మీ అందరికీ కూడా హెచ్చరిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు, దయచేసి మీరు స్పందించండి. 18 నెలలు మీరు చేసినటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల, మీరు తీసుకుంటున్నటువంటి అనాలోచితమైనటువంటి కార్యక్రమాల వల్ల ఈరోజు రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి పరిపాలన కొనసాగితే ఈ రాష్ట్రం దేశంలోనే ఉన్నటువంటి పరిస్థితిలో ఉండదు. దయచేసి ప్రజలు మీరందరూ కూడా చైతన్యవంతులై ముందుకు రండి. మన నాయకుడి తాలూకు సత్తా ఏంటో మీరందరూ కూడా చూశారు. నేను కూడా ఈ రోజు ఎంతో ఆశ్చర్యపోయాను. మాతో పాటు సరదాగా ఎక్కినట్టుగా ఈ రోజు ఉయర్చు ఉత్సాహంగా ఈ రోజు మనకి ఎక్కినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఎక్కడ సమస్య ఉందన్నా సరే, ఎక్కడ ప్రజలు ఉంటే వాళ్ళు కండుగా ఉండడానికి అనుక్షణం కూడా ఆయన తప్పిస్తూ మన కోసం శ్రమిస్తున్నారు. అటువంటి నాయకుడిని మనం పోగొట్టుకున్నందుకు ఎంత బాధపడుతున్నాం అనేది ఈ రోజు మన అందరికీ కూడా తెలుసు. కొంతమంది కోర్టు అట్టేసినటువంటి వారు ఉన్నారు కూడా, తేలుకుంటున్నట్టుగా మాట మాట్లాడలేరు, ఎవరికేం చెప్పలేరు. ఈ రోజు ఇంటిలో కూర్చొని బాధపడుతున్నారు. అదే విషయం ఆ రోజు చెప్పాం, అమ్మా రేపు రాష్ట్రం తగలబడిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అంటే ఎప్పుడు అనుకోని విధంగా ఈ రాష్ట్రం బూడిద పాలవుతుంది, అటువంటి నాయకుడిని సమర్థించొద్దానంటే ఏమవుతుంది, ఒక్క అవకాశం అన్నారు. ఒక్క అవకాశానికి రాముడికి ఈ రోజు లెక్క చేయకుండా అయిపోయింది. మనమెంత అనేది కూడా ప్రజలు మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి.
పరిస్థితి వస్తే మన మెడకాయలు కూడా తీయడానికి ఆయన ఎక్కడ కూడా ఆలోచించరు. అటువంటి దుర్మార్గపు రాక్షసుడు అటువంటి నాయకుడికి బుద్ధి చెప్పాలనంటే మళ్ళీ మనం ప్రజా ఆదరణతోనే మనం ముందుకు నడిచి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి ఉత్తరాంధ్ర నుంచి మీరందరూ కూడా మళ్ళీ సహకరించాలని మళ్ళీ మళ్ళీ మీ అందరికీ కూడా కోరుతున్నాను. తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి ఉత్తరాంధ్ర గుండెకాయలాగా మన పార్టీకి పనిచేసింది. ఆ గుండెకాయని యథావిధిగా తయారు చేయడానికి ముఖ్యంగా యువత ముందుకు రావాలని మీ అందరికీ కూడా గారు కూడా మన అందరితో పాటు ముందుకు నడుస్తున్నారు. దానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ మళ్ళీ నా శిరస్సు వంచి మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తాను.